తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ అని అండ్ దీనికి ముహూర్తం కూడా తొమ్మిదో తారీఖు ప్రమాణం చేస్తామని కూడా ఒకవైపు కాంగ్రెస్ నాయకులు అయితే చెప్తున్నారు ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి రేణుకా చౌదరి ఒకసారి వారితో మాట్లాడదాం మేడం చెప్పండి తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం అంటున్నారు ఎన్ని సీట్లతో మెజార్టీ గెలిచి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రభుత్వం ఫామ్ చేస్తున్నామంటే అన్ని మెజార్టీలు వచ్చినట్టే కదా ఇంకా స్వీప్ ఇది స్వీపే కాబట్టి మేము ప్రమాణ స్వీకారం మరి కేంద్రం డిసైడ్ చేస్తుంది డే టు బట్ ఎస్ తాజాగా ఎన్నికల బరిల నుంచి టీడీపీ తప్పుకున్నది సో ఆ ఓట్లు బీఆర్ఎస్కి పడతాయా బీజేపీకి పడతాయా కాంగ్రెస్ పడతాయా నాకు పూర్తి నమ్మకం అనేవి కాంగ్రెస్కే పడతాయి కాబట్టి వాళ్ళు గమనించారు అండ్ నాకు మాకు వచ్చిన రెస్పాన్స్ నాకు వచ్చిన ఫోన్లు పబ్లిక్లో తిరిగినప్పుడు జనాభా చెప్పేది వాళ్ళు మద్దతు పలికేది అది గ్యారంటీగా అది కాంగ్రెస్కే వస్తుంది బీఆర్ఎస్కి ఫ్యూచర్ లేదనేది అందరూ గ్రహించారు వాళ్ళు భవిష్యత్తు లేదు అసలు నిరసన చెప్పే హక్కు కూడా ఇక్కడ లేదు అని చెప్పి టీడీపీ నాయకుడు ఒక పెద్ద నాయకుడు జైల్లో ఉంటే నిరసన చెప్పే హక్కు కూడా మీకు అక్కర్లేదు అని చెప్పిన అహంకారం కేటీఆర్ది దాని పరిణామాలే ఇవి అని చెప్పి అర్థం చేసుకోవాలి అధికారం మతంతో మాట్లాడితే సరిపోదు కాబట్టి తెలుసు ప్రజాబలం ఏంటనేది ఒక ప్రజాస్వామ్యంలో అర్థం చేసుకోండి మీరు మేడిగడ్డ ప్రాజెక్ట్ ఇష్యూనైనా ఎందుకని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోతున్నారు ఇది ఒకటి కేసీఆర్ వైఫల్యంగా మనం తీసుకోవచ్చు కదా లేదమ్మా మేము తీసుకుపోవటం లేదని కాదు కొంచెం మీడియా మీ బాధ్యత కూడా ఉంది మీరు అవన్నీ ప్రచారాలు ఆయన ఇక్కడికి వచ్చాడు ఈయన అక్కడికి పోయాడు ఈ వార్తలన్నీ కూడా ఎక్కువ ప్రచారం అవుతున్నాయి వాస్తవాల కంటే కూడా కాబట్టి కొంచెం డిస్ట్రాక్షన్ టెంపరీగా ఈ ఎన్నికల జాబితాలు ఈ రావటాలు ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి అది అనిపిస్తుందేమో కానీ సమస్య లేదు దాంట్లో కాంప్రమైజ్ అనేదే లేదు ఫుల్ లీగల్ టీమ్ కూర్చొని ఉంది ఇంజనీర్లు కూర్చొని ఉన్నారు ఏ విధంగా ఎక్కడెక్కడ ఏ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా టేకప్ చేయాలనేది పూర్తి ఇది నేను స్వయంగా కూడా నేను ఫైటింగ్ డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ కూడా చేసిన దాని గురించి మీరేమంటారు ఐదు గంటల కరెంట్ గురించి వీళ్ళపా అమ్మ మీరు బంజారా హిల్స్ రండి మీరు మా ఇంట్లో ఉండురు ఒక రెండు పోట్లు ఎన్నిసార్లు అర్ధరాత్రి వేళ కరెంటు పోయి వస్తుంది పగులంతా కూడా ఎన్నిసార్లు కరెంటు పోయి వస్తుంది అనేది మీకు అర్థమైపోతుంది ఈ కథలు చెప్పినట్టు కాదు ముందుంది ముసళ్ళ పండగ మీరు చేసిన వాటి తగిన పరిణామాలకి మీరు గురవుతారు కాబట్టి శివకుమార్ చెప్పింది నిజం వీళ్ళు చెప్పేది భ్రమ కాబట్టి వీళ్ళు ఊహాగానాలు భ్రమ ఈ మిథ్య ఇవన్నీ తిప్పుతూ ఉంటారు చక్రాలు దాంతో అయ్యేదేమి లేదు అవన్నీ చూసి విసిగించుకొని ప్రజలు అసహించుకొని వీళ్ళని తొలగించారు బీఆర్ఎస్ నాయకులు కర్ణాటకలో కా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతుంది ఇక్కడికి అధికారంలోకి వచ్చి ఏం చేస్తుందని కూడా ప్రశ్న ఇస్తుంది దీనికి ఏం చెప్తారు వీళ్ళకి అట్లా మాట్లాడేదానికి దళితుని సీఎం చేసిన కాడ నుంచి మూడు ఎకరాల భూములు కేటాయించిన కాడ నుంచి వీళ్ళు కేజీ టు పీజీ చెప్పిన వాళ్ళకి అభయ హస్తం డబ్బులు వసూలు చేసుకున్న వాళ్ళకి మీరు ఏ బంగారు లక్ష్మి తొలగించేసినావు నువ్వు డ కడుతున్న ఇల్లు కూలిపోతున్నాయి ఇన్ని కథలు చెప్పిన వాళ్ళు మా గురించి చెప్తారా అయ్యో రామ గురువింజ కింద గింజ కింద అని ఒక సామెత ఉంది కాబట్టి ప్రజలు అంటున్నారు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని అందుకని వీళ్ళు చేసిన నాన్ సెన్స్కి ప్రజలు హస్తం ఉపయోగించి హస్తం పైన ఓటేస్తారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్టించిన ఆరు గ్యారెంటీ హామీలు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది బ్రహ్మాండమైన స్పందన ఇంకా వాళ్ళే నాకు అందిస్తూ ఉంటారు ఎక్కడైనా తిరుగుతూ ఉంటే మేడం ఇది స్కీమ్ బ్రహ్మాండంగా ఉంది మేడం మేడం ఎంత మంచి ఐడియా చెప్పారు మేడం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఎంతో ఉప్పొంగిపోయి మా దగ్గరికి వచ్చి అందిస్తూ ఉంటారు వైపు కాంగ్రెస్ పార్టీస్ మహిళలకు పెద్దపీటే వేసినామని చెప్తున్నప్పటికీ కూడా సీట్ల విషయానికి వస్తే కొంచెం తక్కువగానే కేటాయించారు మీరేమంటారు ఏమండి మా ఇంట్లో మేము గడప దాటి బయటికి రాగలుగుతాం కానీ భర్తల్ని మేము పక్కకు పెట్టి రాలేని పరిస్థితి ఇంకా భర్తలు బావమర్దులు వీళ్ళందరూ పక్కకు జరిగి మా ఆడవాళ్ళకి ఇవ్వండి అని చెప్పొచ్చు కదా ఇంకా ఆలోచన విధానం మారలేదు కొంచెం సమయం పడుతుంది ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు బలవంతంగా మేము వద్దంటే మమ్మల్ని ముందుకు తోసి మమ్మల్ని సర్పంచ్లు గిర్పంచ్లు ఇదే మగవాళ్ళు చేశారు పార్లమెంట్లో బిల్లు అమలు చేసిన తర్వాత ఆటోమేటిక్గా వస్తుంది కొంచెం సమయం పడుతుంది ఖమ్మం జిల్లా విషయానికి వస్తే ఇప్పుడు అన్ని నియోజకవర్గాలు కూడా అభ్యర్థిని ప్రకటించాలి లేటు కారణాలు కారణాలేంటి అంటే చాలామంది అభ్యర్థులు ఉన్నారు ఇల్లందు లాంటి నియోజకవర్గంలో ముప్పై రెండు మంది అప్లై చేశారు మరి అక్కడ వాళ్ళ నేను ఖమ్మం జిల్లాలో ఎప్పుడు కూడా కార్యకర్తల మనోభావాలు తెలుసుకొని వాళ్ళ కోసం పోరాడిన దాన్ని నాకు అక్కడ చుట్టం కానీ నేను అడిగిన సీట్లలో నాకు ఎవడన్నా తెలిసిన నేను కాంగ్రెస్ పార్టీ లక్ష్యం సమ సమాజ నిర్మాణం అని నేను ఒక ఎస్సీ సీటు ఒక ఎస్టీ సీటు తప్పితే మిగతా వాటిల్లో నేను జోక్యం చేసుకోలేను కాబట్టి మిగతా వాటిల్లో చాలామంది సీట్లు అడుగుతున్నారు అడగటం సహజం ఒక అది కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉన్నారు మాకు కాబట్టి ఇవన్నీ సర్దేటప్పుడు కొంచెం సమయం పడుతూ ఉంది అయిపోతుంది ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలు మన అందరం కలిసి మ ఈ ఓటు హక్కు అనేది అమూల్యమైన హక్కు మనకి రాజ్యాంగం ఇచ్చిన అధికారం ఇది ఏ తూట బుల్లెట్టు కత్తులు కటార్లు కంటే కూడా అన్నిటికంటే అధికమైన బలమైనది దీని విలువ బీఆర్ఎస్ అర్ధరాత్రి దొంగ ఓటు వేయడానికి వచ్చి మీకు ఇచ్చే ఐదు వందలు వెయ్యి రూపాయలు ఐదు వేలు బంగారు కాదు మీరు భ్రమపడి వాళ్ళకి ఓటు వేసారంటే ఏ విధంగా మనం తొమ్మిది సంవత్సరాలు భగవంతుడిచ్చిన ఆయుస్సుని మనం వాళ్ళకి కేటాయించేసాం నిజంగానే మన పిల్లలకు ఉద్యోగాలు కావాలనుకుంటే దాచుకునే దానికి గృహ నిర్మాణం అంటే ఇంధనం ఇచ్చిన ఇల్లు ఇవాళ్ళకి ఉన్నాయి భవిష్యత్తులో కూడా రాబోతాయి అదేవిధంగా చదువుకూచిన పిల్లలకి వాళ్ళని కాపాడుకోవాలంటే ఆడపిల్లని నిర్భయంగా నడి రోడ్లో నడవగలిగే ఆ అధికారం మనం పొందాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసుకోవాలి రేషన్లో పది రకాలు ఆడవాళ్ళకి ఎక్కడన్నా తిరిగి రావడానికి బస్సు సౌకర్యాలు ఇవన్నీ కూడా మనం కలిగించుకోవాలంటే మన చేతులతో ఈ హస్తాన్ని ఉపయోగించుకొని ఆ ఓటు హస్తం గుర్తుపైన మీరు వేసుకుంటేనే మనకి మంచి రోజులు వస్తాయి ఈ ఆ హస్తంతోనే కదా అన్నం తింటాం ఈ హస్తంతోనే సహాయం పలుకుతాం ఈ హస్తంతోనే రాత రాస్తాం ఈ హస్తంతోనే భూమి దున్నుతాం ఈ హస్తాన్ని కాపాడుకుంటే మనకే బంగారు పరిపాలన వస్తుంది మంచి రోజులు అనేది మనకి బంగారు తెలంగాణ కాదు ఒంటి మీద బంగారం వెళ్ళిపోయింది కొంచెం బాధ అండి ఆయన చాలా సీనియర్ వ్యక్తి మంచి అనుభవం ఉన్న వ్యక్తి ఆపుకోవాల్సింది మేము ఆయన వెళ్ళిపోయారనేది నాకు వ్యక్తిగతంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది నేను ఆయన్ని చాలా గౌరవిస్తాను ఆయన ఉండి మాకు గైడ్ చేసి ఉంటే బాగుండేది ఇంకా ఈ స్టెప్ వారు తీసుకున్నారంటే ఏదో ఆలోచించే తీసుకొని ఉండేది ఆయన ఎక్కడున్నా కూడా బాగుండాలనే కోరిక నాకుంది ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సునామీలో లెక్కలు ఎట్లా సహజం కాదు మొత్తానికి ఈ విధంగా కూడా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా ఒకవైపు రేణుక చౌదరి అయితే చెప్తున్నారు కెమెరా పర్సన్ పరిశురామ్ కలిసి శిల్ప ఆర్టీవీ మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది